వెల్కమ్ టు ఫ్రీ టికెట్. ఐ లవ్ ముస్లిం అన్న మహిళ చివరికి తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఐ లవ్ ముస్లిం అన్నదని కొంతమంది యువకులు ఆ యువతిని వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపనకు గురై ఆమె తనువు చాలించింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సమాచార విస్తరణకు అనుబంధాలకు దోహదపడాల్సిన ఆధునిక టెక్నాలజీ కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. భావోద్వేగాలతో పంపే సందేశాలు చావులకు కారణమవుతున్నాయి. వాట్సాప్ పోస్టులు, బెదిరింపులు, తర్వాతి పరిణామాల వల్ల కర్ణాటకలో ఒక నిండు ప్రాణం బలైంది. చిక్మంగళూరుకు చెందిన 20 ఏళ్ల ధన్యశ్రీ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె సూసైడ్ నోట్ రాసింది. అందులో చాలా విషయాలను పూసగుచ్చినట్లు తెలిపింది కూడా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ చదువుతున్న ధనశ్రీ కొన్నాళ్ళుగా ఒక ముస్లిం యువకుడితో స్నేహంగా ఉంటుంది. అయితే ఇది ఆమె మతానికి చెందిన తోటి విద్యార్థుల్లో కొందరికి నచ్చలేదు. ముస్లింతో స్నేహం మానేయాలని సంతోష్ అనే యువకుడు ధన్యశ్రీని హెచ్చరించాడు చాలాసార్లు. వాట్సాప్ చాటింగ్లో ఆమెను విమర్శిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు కూడా. దీనిపై ఇద్దరూ గొడవ పడ్డారు చాలాసార్లు. నాపై నీ అజమాయిషీ ఏమిటి, అతడు మనిషే కదా, స్నేహానికి మతం ఉంటుందా అని ఆమె ప్రశ్నించింది. అలాగే ఐ లవ్ ముస్లిమ్స్ అని ముస్లిం స్నేహితుడితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా వాట్సాప్లో పోస్ట్ చేసింది ధన్యశ్రీ. ఈ సంఘటన సంతోష్కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. ధన్యశ్రీ మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి సంఘ్ పరివార్, ఇతర హిందూ అతివాద సంస్థల గ్రూపుల్లోకి పంపాడు సంతోష్. దీంతో వివాదం చాలా ముదిరిపోయింది. ధన్యశ్రీని అసభ్యంగా దూషిస్తూ, అశ్లీల చిత్రాలు పంపుతూ చంపుతామని బెదిరిస్తూ మెసేజీలు వెల్లువెత్తాయి. ఆదివారం సాయంత్రం కొంతమంది హిందూ యువకులు ధన్యశ్రీ ఇంటికొచ్చి ఆమెను, ఆమె తల్లిని చంపుతామని బెదిరించి వెళ్లారు కూడా. దీంతో ధన్యశ్రీ భయపడిపోయి బలవన్ మరణానికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. అయితే స్నేహానికి, ప్రేమకి, మతానికి లింక్ పెట్టొద్దు. అయితే ప్రేమలో కానీ స్నేహంలో కానీ మతం ప్రస్తావన వచ్చినప్పుడు ఇందులో ఓ సున్నిత కోణం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మతం విషయంలో, ప్రేమ విషయంలో, స్నేహం విషయంలో మతం కానీ తలదూర్చితే ఇరు మతాలకు సంబంధించిన వ్యక్తుల్లో ఓ సున్నితమైన కోణం భావోద్వేగాన్ని రేకెత్తిస్తుందనేది మర్చిపోవద్దు. కాబట్టి మతం కోణంలో తలెత్తిన ఏ వివాదాన్నైనా తీవ్రతరం చేయొద్దు. ఇలా తీవ్రతరం చేసినట్లయితే ఇలాంటి అనర్థాలకు దారితీస్తుందని గుర్తించాలి. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇరు వర్గాలకు సంబంధించిన వారు సంయమనం పాటించాల్సిందే, అవునా కాదా? మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పొందుపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రీ టికెట్. బీ విత్ అస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఓ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.